హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కంధంలో 29వ అధ్యాయము 8వ శ్లోకం నుంచి చూద్దాం. రాసలీలలు మొదటి అధ్యాయం, రాసపంచకంలో మొదటి అధ్యాయం 29వ అధ్యాయం. ఇందులో గోపికలు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుని కలుసుకోవడానికి వచ్చారు అనేటువంటిది మనం చూస్తున్నటువంటిది. సో శరదృతువు సమయంలో చక్కని వాతావరణం, అందమైనటువంటి వాతావరణం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు వేణుగానాన్ని ఊదటము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ వేణుగానాన్ని విన్నారో గోపికలందరూ కూడా ఆకర్షితులయ్యారు. వాళ్ళు ఏ పనిలో ఉంటే ఆ పనిని వదిలిపెట్టేసి మరి ఒక గోపిక తెలియకుండా ఇంకో గోపిక పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే అది పూర్తయిన తరువాత రావాలి అనేటువంటి భావనలో లేరు. అందరూ కూడా అప్పటికప్పుడు ఏదో ఎమర్జెన్సీ వచ్చేసినట్లు అందరూ కూడా పరిగెత్తుకుని శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఇంతవరకు మనం చూసాము. తర్వాత 8వ శ్లోకం నుంచి ఇంకా ఏం చెప్పారు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. 8వ శ్లోకం, నరసింహారావు ప్రభుజీ. ఆవార్యమాణా పతిభిః పితృభిర్ భ్రాతృబంధుభిః మీ మాట వినిపించట్లేదు, కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. గోవిందాపహృతాత్మానో నన్య వర్తంత మోహిత. గోవింద ప్రహృతాత్మానో నవ్యర్తన్ మోహితాం. భర్తలు, తండ్రులు, సోదరులు, ఇతర బంధువులు వారిని ఆపుటకు ప్రయత్నించది, కాని గోపికలు ఉదయములను శ్రీకృష్ణుడు అదవరికే హరించియుండెను, అతని వేణు నాదము చేయ మోహితులైన వారు వెనుదిరగలేదు. భాష్యము, కొందరు గోపికలు వివాహితులైంది, వారి భర్తలు వారిని ఆపుటకు యత్నించని, అవివాహితులు గోపికలకు వారి తండ్రులు సోదరులు బంధువులను సంభాళించవలసి వచ్చెను. సాధారణ పరిస్థితుల్లో ఈ బంధువులు గోపికల మృత కళేభారముల అయినను నడిరేగి ఒంటరిగా అరణ్యములకు కలిపి వెళ్ళిన వారు కారు. కానీ శ్రీకృష్ణుడు అదవరికే తన అంతరిక శక్తిని ప్రయోగించి ఉండెను. ఆ విధముగా ఎటువంటి అవాంతరము లేకుండా అద్భుతమగు ఘటనకు ఉద్ఘాటన జరిగెను. ఈ విధంగా గోపికలు తమ ఇంట్లో నుంచి తమ ఉన్నటువంటి స్థితిలో నుంచి అక్కడి నుంచి అక్కడికి వదిలేసి వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని వాళ్ళు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అలానే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ భర్తలు, పుత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నా కానీ గోపికలు ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయాన్ని ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు అప్పటికే హరించి వేయడం అనేటువంటిది జరిగింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, యాక్చువల్గా ఈ లీల భౌతిక మాయ ప్రభావంలో లేదు, భౌతిక మాయలో జరగడం లేదు, ఇది యోగ మాయ ప్రభావంలో జరుగుతుంది. అంటే కృష్ణుడు ఆల్రెడీ యోగ మాయని ప్రయోగించేశారు. ఒకసారి యోగ మాయని ప్రయోగించిన తరువాత ఎవరి మీద అయితే యోగ మాయ ప్రయోగం ఉంటుందో వాళ్ళు కృష్ణుడు తప్ప వేరే ఎవరు వద్దంటారు. కృష్ణుడు తప్ప వేరే ఎవరిని కూడా ఆకర్షించరు. అన్నిటినీ వదిలేసి మరి కృష్ణుడి దగ్గరికి చేరుకుంటున్నారు. ఏ విధంగా అయితే మనము హిప్నటైజ్ చేస్తారు కదా మామూలుగా, లేదంటే దాన్ని ఏమంటారు, సమ్మోహనం. సో ఒకళ్ళకి ఆకర్షితులు అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కానీ వినరు, వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట ఇప్పుడు గోపికలకి. ఓకే, ఇక గోపికలు ఎవరు చెప్పినా ఉపయోగించి ఊరుకోవడం లేదు. ఆంతరంగిక శక్తి ప్రయోగంలో ఉన్నారంటే యోగమాయ ప్రయోగంలో ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడి వైపుకి చేరుతున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం, గౌరీమాతాజీ. శ్రీకృష్ణ ప్రభు, భాష్యం ఎక్కువ ఉంది మాతాజీ, ఇద్దరు కలిసి చదవండి. ఉషశ్రీ మాతాజీ మీరు, గౌరీ మాతాజీ ఇద్దరు చదవండి. ఓకే ప్రభుజీ. అంతర్గృహ గత కశ్చిద్ గోప్యో లబ్ధ వినిర్గమాన్. అంతర్గృహత గత కశ్చిద్ గోప్యో లబ్ధ వినిర్గమాః.
కృష్ణం తద్భావనాయుక్తం దద్యుర్మీలి దద్యుర్మీలి దద్యుర్మీలితలోచన. కృష్ణం తద్భావనాయుక్త దద్దుర్మీలితలోచనాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అయినను కొందరు గోపికలు తమ ఇండ్ల నుండి బయటపడ జాలకపోయిరి. వారు కన్నులను మూసుకొని విశుద్ధ ప్రేమతో శ్రీకృష్ణునే ధ్యానించుచు ఇంటి ఎందే ఉండిరి. భాష్యము: శ్రీల విశ్వనాథ చక్రవర్తి టాగోరులు దశమస్కందమునంతటను శ్రీకృష్ణ లీలలను విస్తృతమైన కవితా వ్యాఖ్యానమునొసగి ఉండిరి. అట్టి విస్తారముగ వర్ణనను భాష్యమునందు ప్రతిసారి చేర్చుల సాధ్యపడదు. కాని ఈ శ్లోకమునకు ఆయన రచించిన వ్యాఖ్యానమును పూర్తిగా ప్రస్తుత భాష్యంలో వసుకుచున్నాము. పండితులకు వైష్ణవ బృందమునకు మేము సవినయముగా మనవి చేయునదేమనగా, యోగ్యుడు ఒక వైష్ణవుడు దశమస్కందమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు రచించిన వ్యాఖ్యానమును ఒక ప్రత్యేకము గ్రంథముగా రచించుట యుక్తము. నిస్సందేహముగా భక్తులు అభక్తులు సమానముగా దానిని ప్రశంసింపగలరు. ఈ శ్లోకమునకు ఆచార్యుని వ్యాఖ్యానం ఇట్లున్నది. శ్రీల రూపగోస్వామి విరచితమైన ఉజ్వల నీలమణియందు వర్ణించబడిన పద్ధతి ననుసరించి ప్రస్తుత సందర్భమున మనము విశ్లేషణము కావించదము. నిత్య పరిపూర్ణులు అనగా నిత్య సిద్ధులు, భక్తి యోగ సాధన చేయ పరిపూర్ణులైన వారు అనగా సాధన సిద్ధులు అనుచూ గోపికలలో రెండు వర్ణముల వారు కలరు, వర్గముల వారు కలరు. విశేషముగు వర్గమునకు చెందినవారు విశేషముగు వర్గమునకు చెందని వారు అనుచూ సాధన సిద్ధులలో తిరిగి రెండు వర్గములు కలవు. విశేషముగు వర్గమునకు చెందిన గోపికలలో కూడా సృతిచారి గోపికలు అనగా మూర్తి భవించిన వేదముల నుండి వచ్చిన వారు, ఋషివచారి గోపికలు అనగా దండకారణ్యమునందు శ్రీరామచంద్రుని గాంచిన ఋషివర్గము నుండి వచ్చిన వారు అనచు రెండు తరగతుల వారు కలరు. గోపికుల యొక్క ఈ చతుర్విధ వర్గీకరణము పద్మ పురాణమునందు ఇట్లు వసగబడినది. గోప్యస్తు శృతియో జ్ఞేయ ఋషిజా గోపకన్యక దేవకన్యాచ రాజేంద్ర నమానుష్యాహ కదంచన. గోపికలు కొందరు గోపికలు సాక్షాత్తు వేదమూర్తులు కాగా కొందరు పునర్జన్మ పొందిన ఋషులు, కొందరు గోపకన్యలు మరికొందరు దేవతా కన్యలు అయి ఉండిరి. కానీ ఓ రాజా, వారిలో ఎవ్వరును సాధారణ మానవులు కారు. సాధారణ గోపికలు సాధారణ గోపకన్యలుగా గోచరించినప్పటికీ వాస్తవమునకు వారట్లు కాదని ఇచ్చట మనకు తెలుపబడినది. ఈ విధముగా వారు సాధారణ మర్త్యులనడి వాదము ఖండించబడినది. ఇచ్చట గోపకన్యలుగా తెలుపబడిన గోకుల యొక్క తనయులు తప్పక నిత్యశుద్ధులై ఉండవలను. ఏలైనా వారెట్టి సాధన చేసి ఉన్నట్టు మనము వినము. కాని వారు కాత్యాయని వ్రతమును కావించుటనేది బాహ్య రూప సాధన కేవలము వారు మానవుల రీతిగా వర్తించుచున్నట్లు చూపుటకే ఎగును. వారు గోపకన్యల పాత్రను పూర్తిగా పోషించిన విధమును చూపుటకే శ్రీమద్ భాగవతము ఆ వ్రత వృత్తాంతమును వర్ణించును. గోపకన్యలు వాస్తవమునకు నిత్య సిద్ధులు అనగా కృష్ణుని నిత్య సిద్ధ భక్తులు అనేటి విషయము బ్రహ్మసంహిత 5.37 ఎందలి ఆనంద చిన్మయరస ప్రతిభా నితాభి అను కథనము చే ధృవపరపబడినది. వారు శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక అంతరింగిక శక్తి స్వరూపమని అది నిరూపించెను. అట్లే క్లాదిని యా మహాశక్తి అని గౌతమీయ తంత్రము పలికినది. తన ప్రియుడు శ్రీకృష్ణునితో పాటు సహనిత్యులకు ఈ గోపికలు ఆ దేవదేవునితో కలిపి అష్టదశాక్షరీ మంత్రమునందు దశాక్షరీ మంత్రమునందు ఇతర మంత్రములందు పేర్కొనబడుట వారి నిత్య సిద్ధ స్థితికి మరింత ప్రమాణము కాగలదు. ఈ మంత్రాచరణము వీటిని తెలిపిడి శృతులు కూడా అనంతకాలము నుండి నెలకొని ఉన్నవి. సంభవస్య మరస్త్రియ అనచు ఆరంభమయ్యటి శ్లోకములో పేర్కొనబడిన దేవకన్యలు శ్రీ ఉజ్వల నీలమణి గ్రంథమునందు నిత్య సిద్ధ గోపికల యొక్క అంశలని వివరింపబడినది. శృతిచారి గోపికలు సాధన సిద్ధ భక్తులనే విషయము బృహద్వామన పురాణమునందు తెలుపబడిన ఈ క్రింది శ్లోకముల వలన తెలియనగును. కందర్ప కోటి లావణ్యే ద్వై దృష్టే మవాంసి నహ కామావిభావ మాసద్య స్మర శబ్దాన్య సంశయా యదా తల్లోకవాసిన్య కామతత్వేన గోపికా భజంతి రమణం మధ్య చికీర రాజ రాజనిస్తదా.
హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఉషశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మోటి మన్మధుల సౌందర్యం కలిగిన వదనమును దాచినందున కోటి మన్మధుల సౌందర్యం కలిగినట్టు మీ వదనమును దాచినందున ఆ కన్యల చిత్తములో భవలే మా చిత్తములు మీలా కామప్రేతములన్నవి ఇతర ఆకర్షణలన్నింటినీ మేము ఇప్పుడు మరచింది. మీ దివ్యధామములందు వసించుతూ నిన్ను తమ ఉపపతి భావనలతో భావనలో అర్చించుతూ మన్మధ భావములు ప్రకటించినట్లు గోపికల వలె నిన్నెలా వర్తించవలనది కోరిక మాకు కలిగినది. గోపాలోపాసకాహ పూర్వ ప్రాప్త భీష్ట సిద్ధయ అని ఉజ్వల నీలమని గ్రంథములందు తెలుపబడినట్లు ఋషిచారి గోపికలు కూడా సాధన సిద్ధమస్తులే. పూర్వము వారందరూ దండకారణ్యమున వసించినట్టు మహర్షులు పద్మపురాణమునందు ఉత్తరఖండములో దీనికి మనకు నిదర్శనము లభించగలదు. దృష్టారామం హరిం తత్ర భోక్త మైచల్ విగ్రహం తే సర్వే స్త్రీత్వ మాపన్నాః సముద్భూతాశ్చ భోగులే హరిం సంప్రాప్య కామేన తతో ముక్త భవార్ణవాత్. శ్రీ రామచంద్రుని దాంచినంతటా దండకారణ్యం నందరి ఋషులు శ్రీహరితో అనగా శ్రీకృష్ణుడితో భోగించబోయినట్లు ఈ శ్లోకము పలుకుచున్నది. అనగా శ్రీరాముని సౌందర్య దర్శనము వారికి తమ పూజాజ్ఞేయము కీర్తించని అనగా గోపాలుడు తీర్చుకు తెచ్చాము. అంతట వారు అతనితో భోగింపకోరింది. కానీ కలవరపాటుతో వారు ఆ కోరిక ప్రకారము వర్తించజాలకపోయింది. అప్పుడు కల్పవృక్షము వంటి శ్రీరాముడు వారు తమ అభ్యర్థనను తెలుపకుండాను వారిపై అనుగ్రహమును కురిపించను. తే సర్వే అను పద సముదాయంతో ఆరంభమయ్యి పద్యపాదము చేకూర్పబడినట్లు ఆ విధముగా వారి కోరిక నెరవేరినది. అనగా కామాకర్షణచే వారు భవసాగరము జన్మ మృత్యు వలయం నుండి విముక్తులై మధుర రసంలో శ్రీహరి తోడిట కూడివి. సంతానమును కలిగినట్టు గోపికలే బలవంతముగా ఇంటి ఎందు ఉంచబడని భాగవతం తండ్రి ప్రస్తుత శ్లోకం మూలన మనము తెలుసుకున్నాం. మాతరహ పితరహ పుత్రాహ భాగవతం 10.20.22 యత్పత్యపత్య సుకృదా మన దృష్టిరంగ భాగవతం పతిసుతాన్వయా ధాతృ బాంధవాన్ భాగవతం 10.31.16 అని రాబో శ్లోకముల వలన ఈ విషయము మరింత స్పష్టపడగలదు. దశమస్కంద వ్యాఖ్యానంలో ఇలా కవి కర్ణ పూర్ణ గోస్వామి ఈ యథార్థము చేస్తుంది. ఈ శ్లోకముపై ఆయన ఆలోచనలను తిరిగి చెప్పక ఆయన చేసిన వ్యాఖ్యానం యొక్క సారాంశమును ఇట్లు తెలిపను. శ్రీరామచంద్రుని రూపము కాల్చినంత గోపాలను ఆరాధించిన విషయం శీఘ్రమే సహజముగా నిష్ట ఆకర్షణ ఆసక్తి స్థితులను దాటి పరిపక్వము రాగాలు భక్తి స్థితిని అరుదించింది. కానీ వారి ఇంకలు భౌతిక సంఘం నుండి పూర్తిగా విడివడనందున స్త్రీ యోగమాయాదేవి వారిని గోపికల గర్భమున జన్మింపజేసి గోపకన్యలుగా చేస్తున్నది. నిత్య సిద్ధ గోపికల సాంగత్యించి ఈ నవ్య గోపికలు యవ్వన దశ వచ్చినంతనే కృష్ణుని పూర్వరాగమును సంపూర్తిగా ప్రకటించింది. ఈ రకమైన ఆకర్షణ ప్రియులు కలుసుకున్నట్టు పూర్వమైనను ఉత్పన్నము కావచ్చు. ఈ నవ్య గోపికలు శ్రీకృష్ణుని ప్రత్యక్ష దర్శనమును సాంగత్యమును పొందినంత కల్మశ శేషము దగ్ధం కాగా ప్రేమ స్నేహం మూల్యము ఉన్నత స్థితిని పొందింది. వీరు తమ లోక పట్టుల సాంగత్యములు ఉన్నప్పటికీ యోగమాయా శక్తి వలన భక్తులతో మైథుల సంపర్కం చే మరిన పడుతుంది. పైగా వారు విశుద్ధ ఆధ్యాత్మిక దేహములతో నిండి అట్టి దివ్య దేహములతో శ్రీకృష్ణుడు విహరించను. శ్రీకృష్ణుని వేలుగీత ముందిన రాత్రి భక్తులు వారిని ఆపటకు యత్నించినను యోగమాయ సహాయం చే ఈ సాధన సిద్ధ గోపికలు నిత్య సిద్ధ గోపికలతో పాటు తమ ప్రియుని చింతకు వెళ్ళగలిగింది. కానీ నిత్య సిద్ధ గోపికలు ఇతర ఉన్నత గోపికల సాంప్రత్యములని అదృష్టమును మోచుకునే కారణంగా కొందరు గోపికలు ప్రేమ స్థితిని చేరజాలకపోయింది. కనుక వారి కల్పసను పూర్తిగా దగ్ధం కాలేదు. వారు తమ గోపపతులతో జతకూడి సంతానముని కలిగి కానీ కొలది సమయం కిందట ఈ గోపికలు కూడా శ్రీకృష్ణ సాంగత్యములకి తీవ్ర వాంఛితే తమ పూర్వరాగమును గుర్తు చేస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్న గోపికల సాంగత్యించి వారటి లాలసను పొందగలిగింది. సిద్ధ గోపికల యొక్క కరుణకు పాత్రులై వారు శ్రీకృష్ణుడిచే భోగయోగ్యమైన దివ్య దేహములను గ్రహించింది. బయటకు పోకుండా ఆపి భర్త
తన యుద్ధము అధిగమించుటలో తమకు సహకరించు మాయాదేవి విఫలము కాగా వారు ఘోరమైన విపత్తుల్లో పడినట్లు తలచింది. భర్తలను తండ్రులను సోదరులను ఇతర బంధువులను తమ శత్రువులు రాజు వారు దాదాపు మరణించి స్థితికి వచ్చింది. అన్య స్త్రీలు మృతి సమయంలో తమ తల్లులను లేదా ఇతర బంధువులను తలుచుకునండి. వీటి ఈ గోపికల తమ ఏక ప్రాణధారణము శ్రీకృష్ణునే స్మరించింది. అంతర్ అను పదముతో ఆరంభమయ్యేది ప్రస్తుత మానవ ప్రతిలకు ఇది తెలుపబడినది. భర్తలు కరలను పట్టుకుని భర్తలు కరాలను పట్టుకుని తిరుగుతూ ఇచ్చిన వారి బలవంతంగా వారిని ఆపివేసిన కారణంగా ఆ స్త్రీలు బయటకు విడల జాలకపోయేది సూచితమైనది. ఆ వ్యక్తిపై నిరంతరం కృష్ణ ప్రేమ విన్నప్పటికీ ఆ సమయంలో అతనికి అతనినే ధ్యానించుతూ అంతరంగా ఆ ప్రాణసుఖ బృందావన కళాకుండు ప్రస్తుతమైంది ముఖ కమలము ఆ నిత్యములతో చూడదారుతుంది కనుక భవిష్యత్ జన్మము నీ ప్రియురాణులుగా కాండిము ఏది ఏమైనా ఇప్పుడు మా చిత్తములందే దర్శించినము అని ఆక్రమించింది. ఆ గోపికలెందరూ ఆ రీతిగా తమను శోకించు కన్నడం మూసుకుని అతనినే నిన్న జ్ఞానించుకు నిలిచింది. ధన్యవాదాలు చెబుతున్నాను. హరే కృష్ణ, థ్యాంక్స్ మదర్జీస్. సో అయితే గోపికల్లో కొంతమంది మాత్రం వెళ్ళలేకపోయారు. ఎందుకు అంటే ఆ గోపికలని వాళ్ళ భర్తలు బలవంతంగా ఆపేశారు. వాళ్ళ ఇంట్లలో నుంచి బయటికి రానియకుండా వాళ్ళు బంధించడం అనేటువంటిది జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా గోపికలు ఇంట్లోనే ఉంటూ శ్రీకృష్ణ భగవాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని కోరుకుంటున్నారంటే, ఈ జన్మలో మేము నిన్ను దర్శించుకోలేకపోతున్నాము, మీ మీద మేము ప్రేమను వ్యక్తం చేయలేకపోతున్నాము, కనీసంగా మరుసటి జన్మలో అయినా మమ్మల్ని మీ ప్రియురాండ్లుగా అంగీకరించు అని చెప్పేసి ఆ గోపికలు కోరుకుంటున్నారు, ఇంట్లో ఉన్నటువంటి గోపికలు. ఇకపోతే కొంతమంది గోపికలు, అంటే ఈ ఇంట్లో ఉన్న గోపికలు ఎందుకు ఇంట్లోనే ఉండిపోయారు? మిగిలిన గోపికలకి లేనటువంటి ప్రాబ్లం ఈ గోపికలకు మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు ఇతర గోపికల్ని భర్తలు ఆపుతున్నా ఆగకుండా వెళ్ళిపోగలిగారు, ఈ గోపికలు మాత్రమే ఎందుకు భర్తలు ఆపుతున్నా ఆగిపోయారు అని అంటే, ఎవరికైతే భౌతిక కల్మషాల నుంచి పూర్తిగా దూరం కారో వాళ్ళకి కృష్ణుడు దగ్గరికి వెళ్ళడానికి అర్హత ఉండదు. ఈ గోపికల్లో ఇంకా కల్మషాలు ఉన్నాయి. కల్మషాలు ఉన్నాయి కాబట్టి ఆ గోపికలు చేరలేకపోయారు. అంటే వృందావనంలో గోపికలుగా అవతరించినప్పటికీ కొంతమందికి ఇంకా పూర్తి అర్హత లేదు కృష్ణ ప్రేమలో భాగం పంచుకునేటువంటి అర్హత. కృష్ణుడితో కలిసి రాసలీలలు చేయలేనటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణ ప్రేమలో అందరి గోపికలతో సహా, అంటే నిత్య సిద్ధ గోపికలు పొందినటువంటి స్థాయిని వాళ్ళు పొందలేకపోయారు. నిన్ననే మనం చెప్పుకున్నాం గోపికలు మూడు రకాలుగా ఉన్నారు, నిత్య సిద్ధ గోపికలు, సాధన సిద్ధ గోపికలు. ఈ సాధన సిద్ధ గోపికల్లో కొంతమంది శృతిచారి గోపికలు, కొంతమంది ఋషిచారి గోపికలు. అయితే ఈ ఋషిచారి గోపికల గురించి మనం చెప్పుకున్నాం. శ్రీరామచంద్రుడిని కోరుకున్నటువంటి ఈ ఋషులు శ్రీరామచంద్రుడి ముందు తమ కోరికను వ్యక్తం చేయకపోయినప్పటికీ శ్రీరామచంద్రుడు అందరి మనసుల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోగలిగినటువంటి అంతర్యామి కాబట్టి ఆయన ఆ ఋషులకి వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఆ ఋషిచారి ఋషులందరూ కూడా ఇప్పుడు గోపికలుగా ఆయనతో ఉన్నారు. వీళ్ళందరూ సాధన చేయడం వలన గోపికలుగా మారి శ్రీకృష్ణుడితో ప్రేమలీలల్లో భాగం పంచుకునేటువంటి అవకాశం దొరికింది. అయితే చాలామంది గోపికలు సాధన ఏం చేయలేదు. ఎలాంటి సాధన చేయకుండా కూడా శ్రీకృష్ణ భగవానుడితో ప్రేమ భావంలో వాళ్ళు ఈ లీలలో భాగం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమైంది. మరి వాళ్ళకి అది ఎలా సాధ్యమైంది అని అంటే, వాళ్ళు నిత్య సిద్ధ గోపికలు. నిత్య సిద్ధ గోపికలకి సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఇక్కడికి కర్మబంధనాలతో రాలేదు. వాళ్ళు కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞానుసారం వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఏం సాధన చేయలేదు, కానీ కృష్ణుడితోటి ప్రేమలో ఉన్నారు వాళ్ళు. కృష్ణుడు కూడా వాళ్ళని ఇష్టపడ్డారు. సో ఈ విధంగా ఒకవేళ వీళ్ళు నిత్య సిద్ధ గోపికలే అయినట్లయితే మరి ఎందుకు వీళ్ళు కాత్యాయని వ్రతం చేశారు కృష్ణుడు పొందడం కోసం? నిత్య సిద్ధ గోపికలు మామూలుగా కర్మబంధనాల్లో ఉన్నటువంటి గోపికలు లాంటి వాళ్ళైతే వాళ్ళు కూడా ఏదో ఒక దేవీ దేవతకి పూజలు చేసి వాళ్ళ ప్రసన్నతలతోటి వాళ్ళు కూడా కృష్ణుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేసి ఉండాలి. మరి వీళ్ళు
కాత్యాయని వ్రతం చేసినటువంటి నిత్యసిద్ధ గోపికల గురించి ఏం చెప్పుకోవాలి అనేటువంటి దానికి మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వివరణలో ఏమిస్తున్నారు అని అంటే, కేవలం బాహ్యంగా మాత్రమే చేస్తున్నారు ఇదంతా, చూడడానికి బయటికి కనిపించడానికే. కానీ వీళ్ళు ఆల్రెడీ కృష్ణుడు పొందేసి ఉన్నారు, వీళ్ళకేం ప్రత్యేకంగా ఏ వ్రతం చేస్తానో ఏ నోము చేస్తానో కృష్ణుడు దొరుకుతాడు అనేం లేదు. వీళ్ళకి ఏది చేయకపోయినా కానీ కృష్ణుడు వాళ్ళతోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ దేవతల వ్రతాలు ఇవన్నీ కూడా కేవలం బాహ్యంగా ఒక లీల మాత్రమే జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ శ్లోకం 10-11. సునీత మాతాజీ, సత్యవతి మాతాజీ ఇద్దరు కలిసి చదవండి. దుస్సహ ప్రేష్ట విరహాతి వ్రథా పధాతా శుభాం. దుస్సహ ప్రేష్ట విరహతి వ్రతా పతుస్తా శుభా. ధ్యాన ప్రాప్తాచ్యుతా శ్లేష నివృత్య క్షీణ మంగళం. ధ్యాన ప్రాప్తాచ్యుతా శ్లేష నివృత్య క్షీణ మంగళ. తమేవ పరమాత్మనం జార బుద్ధ్యాపి సంగతాం. తమేవ పరమాత్మానం జార బుద్ధ్యాపి సంగతా. జహ గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధనాం. జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధనా. భావం, శ్రీకృష్ణుని గాంచుటకు వెడల జాలక పోయినందున గోపికలకు కలిగిన దుస్సహమకు ప్రియవిరహ తీవ్రతాపము సమస్తముకు అశుభకర్మను దగ్ధమనర్చెను. ధ్యానముచేవారు అతని ఆలింగనము చేసు ఆలింగనమును అనుభూతమనర్చుకొనగా అంతటా ఆ పారవశ్యము వారి పుణ్యమును క్షీణింపజేసెను. శ్రీకృష్ణుడు పరమాత్ముడైనప్పటికీ ఆ వనితలు అతనిని కేవలము తమ జారపతిగా తలచి అదే సన్నిహిత భావంతో అతనితో జతకూడిరి. ఆ విధముగా వారి కర్మబంధనము నశించగా వారు తమ స్థూల దేహములను విడిచిరి. భాష్యము, శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. ఇతడు సుఖదేవ గోస్వామి అసాధారణమైన రీతిలో పలుకుచున్నాడు. గోపికలు పొందినటువంటి సన్నిహిత వస్తువును ఏదో బాహ్య విషయం అయినట్లుగా తెలుపుచు దాని నిజస్వరూ స్వభావమును అతడు పరులకు గోప్యముగా ఉంచినాడు. కానీ అదే సమయమున అతడు భక్తి యోగసారము నెరిగిన ప్రవీణులకు అంతరంగిక భక్తులకు తన నిజ వ్యాఖ్యానమైన అంతరంగిక భావమును వెల్లడి కావించెను. ఈ విధంగా శ్రీకృష్ణుడు గోపికలకు మోక్షము నొసగనని బయట వారికి తెలిపిన సుఖదేవుడు ప్రియ విరహానుభవంతో గోపికలకు అపారముగా దుఃఖము అపారముగా సుఖము రెండును కలుగగా వారు క్రమముగా వాంఛిత లక్ష్యమును పొందగలిగిరని అంతరంగిక శ్రోతలకు వెల్లడి చేసెను. ఈ విధంగా శ్లోకమును ఇట్లా అర్థం చేసుకునవచ్చును. దుస్సహమగు ప్రియ విరహము వలన గోపికలు తీవ్ర పరితాపమునందగా అది సమస్త అశుభములను నశింపజేసెను. అనగా గోపికల ప్రియ విరహ తాపమును గుర్చి వినినప్పుడు జనుల యొక్క అనంతముగా అశుభములు నశించగలవు. ప్రళయాగ్ని లేదా శివుడు త్రాగినటువంటి కాలకోట విషము వలె అతి భీషణమైన అశుభములనైనను జనులు దాని చే తొలగించుకొనగలరు. ముఖ్యముగా గోపికల విరహ ప్రేమను వినినట్టు జనులు దారుణమగు విద్యాహంకారమును విడిచిన వారై తము పరాజితులుగా తలచి చలించిపోయేదరు. గోపికలు అచ్యుతిని ధ్యానించినంతటా అతడు వారి ఎదుట ప్రత్యక్షము కాగా దివ్య ప్రేమ పూర్ణముగా అతని దేహమును ఆలింగనం చేసుకుని వారు మహదానందము అనుభవించిరి. గోపికలు వ్యక్తిగత లక్షణములను అట్టి ప్రేమకు తగినటువంటి స్వభావమును ప్రకటించి పరమ ప్రసన్నతను కూడా పొందిరి. అట్టి ఆనందము భౌతిక ఆధ్యాత్మిక భాగ్యములు రెండింటినీ తుచ్చముగా నొనర్చినది. దీని భావమేమనగా శ్రీకృష్ణుడు తమ ఎదుట స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు అతనిని ఆలింగనము చేసుకుని గోపికలు ఎంతగా ఆనందించరో గాంచినంతటా కోట్ల కొలది విశ్వములలో కానవచ్చుడు ఇంద్రియ భోగములు చివరకు బ్రహ్మానందంతో పాటు కోట్ల కొలది నామమాత్ర శుభములన్నీ తుచ్చమైనవని పరులు తలచగలరు. ఈ విధముగా భగవద్ విరహము భగవత్ సమాగమము వలన గోపికలకు కలిగిన దుఃఖము తదనంతర సుఖమును గూర్చి వినినంతటా ఎవ్వరైనను తన పూర్వ పాప పుణ్యకర్మలను తొలగించుకొనగలరు. పాప పుణ్యకర్మలను అనుభవించుటచే నశింపజేసుకునవచ్చునని వైష్ణవులు నిక్కముగా తలచరు. ఏలైనా భగవద్ విరహము గాని భగవత్ సాహచర్యము గాని కర్మ కోవలోనికి చెందినవి కావు. అనర్థ నివృత్తి కలిగి అరుదించినంతట వారలకు భజన స్థితిలో ఇట్టి కర్మ నిర్మూలనము జరగదు. ఇంకా చదవన ప్రభుజీ.
పరమాత్ముడు లేదా పరమ ప్రేమ లక్ష్యమగు శ్రీకృష్ణుని గోపికలు తమ జారపతిగా తలచిరి. ఇట్టి భావన సాధారణంగా నీచమైనదైనను రుక్మిణి మున్నగు రాణుల కన్నను గోపికలు శ్రీకృష్ణుని పరిపూర్ణ భావనలు అనుభూతమనర్చుకునిరి. ఆ రాణులు ఆ దేవదేవుని అమిత గౌరవముతో తమ పతిగా భావించి ఉండిరి. శ్రీకృష్ణుని జారపతిగా తలచుటైనది అతనిని భర్తగా తలచుట కన్నను ఉన్నతమైన విషయం మితిలేని విశుద్ధ ప్రేమ గృహవర్తితమైన ప్రేమ కన్నను శ్రేష్టమనే సంగతి నిరూపింపగలదు. యా దుస్త్వజం స్వజనం ఆర్యపదం చహిత్వా. ఈ వ్రజవనితలు దుస్త్యజమైనప్పటికీ తమ కుటుంబములను ధర్మమును విడిచి ఉండిరి. భాగవతం 10.47.61 అని శ్రీ ఉత్తముడు పలికిన వాక్కులచే ఈ భావము సమర్థింపబడినది. ధరాతలముపై తమ లీలల యందు శ్రీకృష్ణుడు తరచుగా అతి నిమ్న విషయములను అమిత మహోన్నతములు గావించుచుండెను. భీష్ముడు పలికినట్టుగా శ్రీకృష్ణుడు అర్జున రథసారథిగా వర్తించిన లీల అతడు రాజులకే మహారాజుగా వర్తించిన లీల కన్నను మహోన్నతమైనది. విజయ రథ కుటుంబ ఆప్తోత్రే ధృతహయరశ్మిని తచ్చియే క్షణియే. కుడి చేతిలో బెత్తమును ఎడమ చేతిలో కళ్ళెమును పట్టుకుని నిలిచి అర్జునుని రథమును అన్ని విధముల రక్షించుటకు అప్రమత్తుడై ఉన్నట్టు అర్జున రథసారథిని నేను ధ్యానింతును. భాగవతం 1.9.39. అట్లే సాధారణంగా నిమ్నమగు మధుర రసము శ్రీకృష్ణ లీలయందు ఉన్నతమగు శాంతరసము కన్నను శ్రేష్టమగుటను మనము గాంచవచ్చును. అదే రీతిగా జారపతిని ప్రేమించే స్వభావము ధర్మబద్ధమగు భార్యలు చూపెడి ప్రేమ కన్నను ఉన్నతమగును. విలువరహితమగు గుంజామాలలు ధాతువులు నెమలిపించములు అద్భుతమగు రత్నాభరణముల కన్నను శ్రేష్టములగును. కానీ అది వరకే ఇతర పురుషులచే భోగింపబడిన తనువులు కలిగినట్టు స్త్రీలతో క్రీడించుట భగవంతునికి ఉచితము కాదని ఎవరైనా అభ్యంతరము తెలుపవచ్చును. ఈ అభ్యంతరమునకు జహుహు అను పదముచే ఆరంభమయ్యే పద్యపాదముచే సమాధానం మొసగబడినది. గోపికలు పలువురున్నను వారి ఏకత్వ కోవను సూచించుటకు దేహం అను పదము ఇచ్చట ఏకవచనముగా ప్రయోగింపబడినది. యోగ మాయాశక్తిచే ఈ గోపికల దేహములు ఎవ్వరికీ తెలియని రీతిలో అదృశ్యమైనవని కొందరు ఆచార్యులు పలికినను ఈ సందర్భమున దేహమును పదము గుణమయమగు నిమ్న దేహమును సూచించునని మరికొందరు తెలిపిరి. గుణమయం అనేది విశేషణము యొక్క ప్రాధాన్యమును బట్టి తెలియనిదేమనగా శ్రీకృష్ణుని వేణురవమును వినుటకు పూర్వము గోపికలు భౌతికము ఆధ్యాత్మికము అనేది రెండు రకములకు దేహములను కలిగి ఉండిరి. కాని వేణువును వినినంతటా వారు తమ భర్తలచే భోగింపబడిన భౌతిక దేహములను త్యజించిరి. దీనిని మనం ఇట్లు విశ్లేషించవచ్చును. ప్రామాణిక గురువుని ఆదేశానుసారము భక్తులు భక్తియుత సేవా కార్యమును ఆరంభించినప్పుడు వారు తమ శ్రవణాదింద్రియములను భక్తితో భగవంతుని గురించి వినుటయందు భగవన్ మహిమలను కీర్తించుటయందు భగవన్ స్మరణమునందు ఆ దేవదేవునికి నమస్కరించుటయందు అతని సన్నిధిలో నిలుచుటయందు నియోగింతురు. ఈ విధముగా వారు భగవంతుడే స్వయంగా నిర్గుణోమనపాశ్రయ భాగవతం 11.25.26 అని తెలిపినట్లు దేవదేవుని దివ్య గుణములనే తమ ఇంద్రియ లక్ష్యము కావించుకొనెదరు. ఈ ప్రకారము భక్తులు తమ భౌతిక దేహములను ధరింతురు. అయినను ఒకప్పుడు భక్తులు లౌకికముగు సంగీతాదులను తమ ఇంద్రియ లక్ష్యములుగా చేసుకుని చుందురు. అది భౌతికమైనది. ఈ విధంగా భక్తునికి ఆధ్యాత్మికము భౌతికము అనేది రెండు రకములకు దేహములుండును. మనుజుని భక్తి స్థాయిని అనుసరించి అతని దేహం యొక్క దివ్యావస్థ ప్రాధాన్యమగుచు భౌతికావస్థ క్షీణించుచుండును. శ్రీమద్ భాగవతం 11.2.42 నందని ఈ క్రింది శ్లోకంలో ఈ మార్పు ఇట్లు వర్ణింపబడినది. భక్తి పరేశానుభవో విరక్తి రన్యత్ర చేష త్రిక ఏక కాలః ప్రపద్యమానస్య యథాస్నత స్యు స్తుష్టి పుష్టి శుతపాయో యథాసం. భోజనము చేయవారికి ప్రతి ముద్దుతో ఆనందము పోషణము శుద్ధాద నివృత్తి ఏకకాలమున సమృద్ధిగా కలిగే విధమున భగవదాశ్రయమును పొందిన వారికి భక్తి భగవంతుని ప్రత్యక్షానుభవము ఇతర విషయముల నుండి విరక్తి అనేది మూడు అంశములు ఏకకాలమున అనగూడును. మనుజుడు భగవత్ ప్రేమను పూర్తిగా సాధించినప్పుడు అతని దేహం యొక్క భౌతికావస్థ అదృశ్యమై అది సంపూర్ణంగా ఆధ్యాత్మికమగును. అయినను నాస్తికుల యొక్క మిథ్యాభావనలను కలతపరుచుకుంటుటకు భక్తి యోగ మర్మమును కాపాడుటకు భగవంతుడు మాయాశక్తిని ఉపయోగించి స్థూలదేహము నశించుచున్నట్లు ప్రదర్శించును. మౌసలీనయందు యాదవుల వినాశము దీనికి చక్కని ఉదాహరణము.
అయినను ఒకప్పుడు భక్తి యోగ శ్రేష్ఠతను పోషించుటకు శ్రీకృష్ణుడు భక్తుని సశరీరముగా భగవద్ధామమునకు పంపుచుండును. భక్త ధ్రువుని విషయమున అట్లే జరిగినది. ఏకాదశి స్కంధమునందలి 25వ అధ్యాయంలోని 32వ శ్లోకము నుండి దీనికి మనము నిదర్శనము చూపవచ్చును. ఏ నేమే నిర్జిత సౌమ్య సత్యవతి మాతాజీ చూడు, హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సత్యవతి మాతాజీ చూడు. ఏనేమి నిర్జితా సౌమ్య గుణజీవేన చిత్తజ భక్తియోగేన మన్నిష్టో మద్భావాయ ప్రపద్యతే. చిత్తం నుండి ప్రకటమైనట్టు ప్రకృతి గుణములను జయించినట్టు జీవుడు భక్తి యోగము చే తన్ను నాకే అంటే కృష్ణును సమర్పణ కావించుకొని నా ఎడు శుద్ధ ప్రేమ పడేయగలడు. త్రిగుణమయమగు దాని పరాజయము వినాశము రెండును కేవలము భక్తియుత సేవా విధానం చే కొనగూడగలవని శ్రీకృష్ణుడి చుట్టా తెలుపుచున్నాడు. శ్రీమద్ భాగవతుల ప్రస్తుత శ్లోకమున్న మనము తెలుసుకోవలసింది ఏమనగా, శ్రీకృష్ణుని చెంతకు విడల జాలని గోపికలు తమ అమంగళమకు భౌతిక దేహములను తొలగించుకుంటూ లేదు దగ్ధము నడుచుకుంటూ కావించి కాగా ధ్యానమందు శ్రీకృష్ణ ఆలింగనం చే కలిగి పారవస్య కారణమున అశ్వరములకు వారి శుభకర ఆధ్యాత్మిక దేహములు మరింతగా ప్రాధాన్యమును పరిచినవి. ఆ విధముగా వారి బంధము పూర్తిగా నశించారు. యోగమయ సహాయం చేయవారు అజ్ఞానం నుండి భర్తాది బంధువుల నిషేధముల నుండి కూడా ముక్తి లేదు. గోపికుల దేహత్యాగము వారి మరణం వల్ల కలిగినని వివరించినటువంటి పొరపాటును మనం ఎప్పుడూ చేయరాదు. శ్రీకృష్ణుడు సోగా దీని గురించి ఇట్లు పలికారు. భాగవతం 10:47-30. యామయ క్రీడిత రాత్రిస్మిన్ మృతాశ్రి సా కళ్యాణో మా పుర్మద్వీర్య చింతయ. సర్వ మంగళ రూపులకు గోపికలు కొందరు ఈ బృందావనందు ఆ రాత్రి రాత్రిలో నేరుగా నాతో రాత్రిలో ఎందు పాల్గొంచకపోయిన నా దివ్యలీలను స్మరించుచు నా సాంగత్యను పొందగలిగి కళ్యాణ్య అనే పదమును ఈ శ్లోకం నందు ప్రయోగించడం ద్వారా శ్రీకృష్ణుడు తెలిపినది ఏమనగా, తమ భక్తులు విధించిన నిషేధం కారణమున నా విరహ పీడ వలన ఆ గోపిక తమ దేహం త్యజింపగలను అత్యంత శుభకరమైన రాస మహోత్సవ ఆరంభమని మరణించుట నాకు అప్రసన్నత కలిగించినది. అది అశుభము కనుక వారు మరణించలేదు. కృష్ణుడు కలుసుకున్నటకు ఆపబడిన గోపికలు మరణించలేదనటకు ఈ స్కందము 10:47-38 నుండి తదుపరి సుఖదే గోత్సవం పలికిన తా ఊచరుద్ధవం ప్రీతాస్తందేశ గత స్మృతి ఉత్తమ సందేశం తమకు శ్రీకృష్ణ స్మృతిని కలిగించిన కారణమున సంతుష్టించిన గోపికలు పితపత్రంతో ఇట్లు పలికి అను వచనము మరింత నిదర్శనమును వనగలదు. ఉత్తమంతో సంభాషించే గోపికలు తమ ఇళ్లందు బందీ చేయబడిన కారణమున ప్రత్యక్షముగా రాసలీల ఎందు పాల్గొనడి అవకాశం పొందనట్టు గోపికలని మనం ఇచ్చి తెలుసుకునవలు. కనుక సారాంశం ఏమనగా, వారిని మన్నింపకనే తమ భౌతిక దేహమును త్యజించి తీవ్రముగా విరహతాపము చే తప్తమై వారి భౌతిక దేహంలో భౌతిక తత్వం త్యజించి భక్త ధ్రువుని వంటి మహాభక్తుల దేహంలోనే విశుద్ధ ఆధ్యాత్మిక మయ్యను గోపికలు తమ దేహములను విడచిరని దానికి ఆదర్శం అర్థమిది. ఈ క్రింది దృష్టాంతం వివిధ గోపికల యొక్క స్థితులను చక్కగా వివరించగలదు. చెట్టు పైన 7 పండ్లు మామిడి పళ్ళను చూచి చెట్టు పైన గల పళ్ళన్నీ పక్వం చెందినట్లు మనము నిర్ణయించాం. అప్పుడు అన్ని పళ్ళను కోసి ఇంటికి తెచ్చిన తర్వాత సూర్యకిరణములు ఇతర సాధనములు చేరి ఆకర్షణీయములు సుగంధ పూర్ణములు రుచికరములు కాక రాజు యొక్క ఆనందములకై అర్పించుటకు యోగ్యములు కాగలవు. రాజు భోజనం చేసే వేళ అరదించినప్పుడు తెలియగల సేవకుడు ఆయన వడ్డించుటకు సిద్ధంగా ఉన్న పళ్ళను ఎంచుకొనగలిగి ఉండు. మధ్యలో పడినను బయట పచ్చిగా ఉండి రాజు రక్షించుటకు అర్పించుటకు యుక్తము కానటి పళ్ళను ఆ సేవకుడు సులభంగా గమనించగలడు. వాటిని ప్రత్యేక పద్ధతుల ద్వారా మాగపెట్టినప్పుడు 2-3 రోజులను పక్వం చెంది అవి కూడా రాజుకు అర్పించుటకు యోగ్యమవును. అట్లే గోకులమునందు జన్మించిన వారు తమ దేహమునందు భౌతికత్వాన్ని పూర్తిగా విడిచి జీవితారంభమున విశుద్ధ ఆధ్యాత్మిక దేహమును పడిచిన వారులకు కొందరు మునిచారి గోపికలు పరపురుషుని చే స్పృశింపబడకయుండి. అందువలన నిత్య సిద్ధ గోపికలు ఇతర మహోన్నత గోపికలు శ్రీకృష్ణుని కలుసుకుంటకు వెళ్ళినప్పుడు యోగమయ వారితో కలిసి వెళ్ళటకు ఆ మునిచారి గోపికలు అనుమతి ఇచ్చాను. ఇతర మునిచారి గోపికలు ఇంకను బాహ్య దేహంతో కొంత సంబంధం కలిగి కానీ వారిని శ్రీకృష్ణ విరహతాపం చే తప్పులైనటువంటి తమ దేహముల యొక్క భౌతికత్వం విడిచి ఇతర పురుష సంపర్క కల్మషం నుండి పూర్తిగా పవిత్రమైన పరిపూర్ణ ఒక దివ్య దేవుడు పొంది రాసలేల నాటి రాత్రి ఈ గోపికలలో కొందరిని యోగమయ అది వరకే వెళ్ళినట్టు వారి వెనక పంపినది. ఇంకను కొంత కల్మషం కలిగినట్టు
గోపికలుగా గోచరించిన ఇతర గోపికలను విరహ తాపంచే మరింత పవిత్రమనర్చుటకు యోగమాయ వారిని ఆపివేసి పిదప వేరొక రాత్రి వారిని పంపివేసి పంపినది. శ్రీకృష్ణునితో రాస లీల నృత్యమును మున లీల ఆనందమును అనుభవించిన పిమ్మట రేయి గడిచిపోగా నిత్యసిద్ధ గోపికలు ఇతర మహోన్నత గోపికల వలె మునిచారి గోపికలు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళి. కానీ ఇప్పుడు ఈ మునిచారి గోపికలను యోగమాయ వారి భర్తల యొక్క భౌతిక సంగతి రక్షించలేదు. అనగా ఆ గోపికలు పతి పుత్రాదులు ఏడ భౌతికాశక్తి రహితులై కృష్ణ ప్రేమని మహాసాగరం పూర్తిగా మునిగినందున ఆ గోపికల స్థానములు ఎండినవై వారు తమ శిశువులకు స్థాన్యం నసకజాలకపోయి కుటుంబ సభ్యులకు వారు దుఃఖ్యం పట్టిన వారి వలె గోచరించింది. సారాంశమేమనగా పూర్వము భౌతిక సంపర్కం కలిగినట్టు గోపికలు రాసలీల ఎందుకు పాల్గొనటం అనుకుంటాం కానే కాదు, ఇళ్ల ఎందు ఉంచబడిన గోపికలకు సంతానం లేదని కొందరు పలుకుచుందరు. వారి అభిప్రాయం అనుసరించి రాబో శ్లోకంలో అపత్య అంటే సంతానం అంటే పదము ఎప్పుడు వాడబడిన అది సవతుల సంతానమును దత్త సంతానమును లేదా మేనలుడు మేనకొండ సూచించను. హరే కృష్ణ ప్రభు. ఈ శ్లోకంలో ఎవరైతే గోపికల్ని మరి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళకుండగా ఈ రాసలీలల్లో భాగం పంచుకోకుండగా ఆపివేశారో ఆ గోపికలు ఇంట్లోనే ఉండి ఆ రాసలీలని ధ్యానం చేస్తూ శ్రీకృష్ణ భగవానుని ధ్యానం చేస్తూ శ్రీకృష్ణే తమ భర్తగా భావిస్తూ వాళ్ళు తమ శరీరాలను వదిలేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ తమ శరీరాలను వదిలేసినటువంటి వాళ్ళు ఈ ఈ యాక్చువల్గా ఇందులో చెప్తున్నటువంటిది ఏమిటంటే ఈ ఈ రాసలీలలు అనేటువంటి ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే మనం వింటామో వాళ్ళకి పూర్వ కర్మ ఫలితాలు కూడా పోతాయి. ఓకే, ఎవరైతే శ్రద్ధగా రాసలీలలు వింటారో వాళ్ళు ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మల ఫలితాలు అన్నీ పోతాయి. ఓకే, అది ఈ రాసలీల యొక్క గొప్పతనం. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి భౌతిక కల్మషాల కారణంగా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ వాళ్ళు ఆ రాసలీలను ధ్యానం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోయాయి. వాళ్ళ భౌతిక శరీరం కాస్త ఆధ్యాత్మిక శరీరంగా మారిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మరణించారు అనేటువంటి పదానికి డైరెక్ట్గా మరణించటము అని కాదు, శరీరంలో మార్పు రావడము అని అర్థం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి భౌతికత్వం మరణించింది, వాళ్ళు కేవలం ఆధ్యాత్మికంగా మారిపోయారు. ఏ గోపికలు అయితే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి రాసలీలలో భాగం పంచుకున్నారో ఆ గోపికల యొక్క శరీరం ఎంత ఆధ్యాత్మికమో అంత ఆధ్యాత్మికంగా ఈ గోపికలు కూడా మారిపోయారు. వాళ్ళ భర్తలతోటి ఆపబడినటువంటి గోపికలు ఆ తరువాత రోజు మళ్ళీ ఆ గోపికలు రాసలీలలో భాగం పంచుకోవడం, అంటే ప్రస్తుతం వాళ్ళలో ఉన్నటువంటి భౌతికత్వం అనేటువంటిది పోయింది. అయితే ఇది తప్ప రైటా అనేటువంటి దానికి ఇక్కడ విశ్లేషణ ఏమిస్తున్నారు అని అంటే, స్వయంగా శ్రీకృష్ణుడినే తమ ఆంతరంగికంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ రూపంలో వాళ్ళలో ఆల్రెడీ ఉన్నారు కృష్ణుడు, అలా వాళ్ళలోనే ఉన్నటువంటి కృష్ణుని వాళ్ళు ఇప్పుడు ధ్యానంతో వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇందులో ఆ భావం ఎలా ఉంది వాళ్ళకి అని అంటే, వాళ్ళు ఆల్రెడీ వివాహితులైనటువంటి స్త్రీలైనప్పటికి వాళ్ళు శ్రీకృష్ణుని భర్తగా ఊహించుకుంటున్నారు. అది పరాయి పురుషుణ్ణి మనం భర్తగా ఊహించుకోవడము అనేటువంటిది అది తప్పే, కానీ స్వయంగా కృష్ణుణ్ణే భర్తగా ఊహించుకోవడము అనేటువంటి దాంట్లో ఏమి పొరపాటు లేదు అనేటువంటి విషయాన్ని మనకి ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి అంత సన్నిహిత భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోయాయి. సో ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఎప్పుడైతే మనం కూడా కృష్ణుణ్ణి అంత ప్రేమతోటి అంత భావనతోటి కనుక మనం కూడా ధ్యానించినట్లయితే మన పాపాలు కూడా నశించిపోతాయి. సో శ్రీకృష్ణుడు ఇంకొక ఉదాహరణ, ఇలాంటి ఒక ధ్యానానికి ఉదాహరణ మనకి భీష్ముడిని గుర్తు చేస్తున్నారు. భీష్ముడు కూడా అంపశయ్య మీద మరణ సమయంలో ఆయన కూడా శ్రీకృష్ణుడు యొక్క పార్థసారథి రూపాన్ని ఆయన ధ్యానం చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే అంత్య సమయంలో శ్రీకృష్ణ భగవాన్ని ధ్యానిస్తూ ఆయన చింతనలో శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళకి మోక్షము అనేటువంటిది లభిస్తుంది. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళకి మోక్షం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. భీష్ముడి విషయంలోనూ అదే జరిగింది.
అయితే ఇక్కడ గోపికల మరణము భీష్ముడి మరణము ఒకటి కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. భీష్ముడు శరీరాన్ని వదిలేసి గోలోక బృందావనానికి వెళ్ళిపోతే, కానీ గోపికల శరీరాన్ని వదలకుండానే వెళ్ళారు, ఆధ్యాత్మిక శరీరాన్ని పొందారు వాళ్ళు, అంటే ధ్రువుడు పొందినట్టు. ధ్రువుడు కూడా తన శరీరాన్ని పూర్తిగా వదిలేసి ఆధ్యాత్మికంగా మారలేదు, తనకున్నటువంటి శరీరంతోనే ఆధ్యాత్మికంగా మారారు, తనకున్నటువంటి శరీరంతోనే ధ్రువలోకానికి వెళ్ళారు, ఆ శరీరంతోనే వైకుంఠలోకానికి కూడా వెళ్ళిపోయారు. అంటే ఒక శుద్ధ భక్తుడు ఈ భౌతిక లోకంలో ఉన్నా ఆధ్యాత్మిక లోకంలో ఉన్నా వాళ్ళ శరీరాలలో మార్పు ఉండదు, వాళ్ళ శరీరం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమే. గోపికలు అందరూ కూడా శుద్ధ భక్తులు. కొద్ది గొప్ప కల్మషాలు ఉన్నటువంటి గోపికల్లో ఉన్నటువంటి కల్మషం కూడా పోగొట్టేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు అందరు గోపికలు కూడా పవిత్రులైపోయారు, అందరు గోపికలు కూడా ఆధ్యాత్మికంగా మారిపోయారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరిలోనూ ఇక భౌతికత్వము అనేటువంటిది మిగలలేదు. అందుకనే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి క్రీడించడానికి అర్హులయ్యారు. ఓకే, సో సో అది ఈ శ్లోకం యొక్క వివరణ. సో నెక్స్ట్ 12వ శ్లోకం రాధారాణి మాత. శ్రీ పరీక్షదు వాచ సుజాత మాతది. శ్రీ పరీక్షదు వాచ శ్రీ పరీక్షదు వాచ కృష్ణం విదు పరం కాంతం నతు బ్రహ్మాతయా మునే. కృష్ణం విదుం పరం కాంతం నతు బ్రహ్మ తయా మునే. గుణ ప్రవాహో పరమస్తాసాం గుణదియాం కతః కదం. గుణ ప్రవాహో పరమస్తాసాం గుణదియాం కథాం కథం. శ్రీ పరీక్షిత్ మహా పరీక్షత్తు పలికెను. ముని శుకదేవ, గోపికలు శ్రీకృష్ణుని కేవలము తమ ప్రేమిగానే ఎరిగి ఉండిరి, కానీ పరబ్రహ్మముగా కాదు. అయినచో గుణప్రవాహమునందు చిక్కుబడిన చిత్తములో కలిగిన ఆ వనితలు భౌతికానురక్తి నుండి ఎట్లు విముక్తులైరి? భాష్యం. పరీక్షిత్ మహారాజు మహర్షులు ఇతర ప్రముఖుల సభలో ఆసీనుడై ఉండి కదా సుఖదేవ గోస్వామి పలుకులను ఆకర్షించుచుండెను. స్త్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి అభిప్రాయమును అనుసరించి కృష్ణుని ఈడ గోపికల మధుర ప్రేమను గురించి సుఖదేవుడు పలకనారంభించినంతటని అత్తట ఉపస్థితులై ఉన్నట్టు కొందరు లౌకికుల ముఖ కౌళికలను గమనించిన ఆ రాజు వారి ప్రేములలో దాగి ఉన్న సందేహమును తెలుసుకొనగలిగను. అందువలన తాను సుఖదేవుని భావమును పూర్తిగా ఎరిగి ఉన్నప్పటికీ పరీక్షతో ఇతరుల సందేహమును తొలగించటకు తనకు సందేహము కలిగినట్లు వర్తించను. అందుకే అతడు ఈ ప్రశ్నను అడిగిన. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. సో యాక్చువల్గా సుఖదేవ గోస్వామి ఈ యొక్క వృత్తాంతం మొత్తం కూడా, రాసలీల మొత్తం కూడా చెప్తున్నప్పుడు వింటున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది లౌకికులు కూడా ఉన్నారు. అందరూ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అందరూ కూడా ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. పరీక్ష మహారాజు స్థాయి కాదు, లేకపోతే నారదుడి స్థాయి కాదు, లేకపోతే ఇతర శుద్ధ భక్తుల స్థాయి కూడా కాదు. అలానే ఇప్పుడు మనం కూడా ఈ ఈ యొక్క రాసలీలను చర్చించుకుంటున్నటువంటి మనలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంది. ఒక్కొక్కరికి ఈ యొక్క లీల గురించి మనం మాట్లాడుకుంటుంటే ఈ లీలలో లోపాలు కనిపిస్తాయి కొంతమందికి. ఇప్పుడు మనం దేవాదిదేవుడిని తెలుసుకొని ఆ దేవాదిదేవుడి యొక్క రూపాన్ని మనము ధ్యానం చేస్తే అప్పుడు మనకి భౌతికత్వం నుంచి విముక్తి రావడం అనేటువంటిది జరుగుతుంది, వైరాగ్య స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. లేదు అంటే ఈ యొక్క భౌతిక ఆకర్షణలు తగ్గడము అనేటువంటిది జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మనం అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఈ భౌతిక ఆనందం తుచ్చమనిపిస్తుంది. మరి ఈ గోపికలు ఎవరైతే ఇంట్లో ఉండి శ్రీకృష్ణ భగవానుడి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తున్నారో,
వాళ్ళ యొక్క భావన శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి భావన కాదు. ఒక భగవంతుడి మీద ప్రేమను పెంచుకోవడం తప్పులేదు, కానీ కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయం మీదనే వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళు కృష్ణుడి మీద ప్రేమ పెంచుకున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి భౌతికత్వం ఎలా నశిస్తుంది అనేటువంటిది లౌకికులకు వచ్చేటువంటి ఆలోచన. ఈ ఆలోచన అక్కడ ఉండి వింటూ ఉన్నటువంటి చాలామంది లౌకిక భక్తులు, లౌకికులు ఎవరైతే సుఖదేవ గోస్వామి చెప్తున్నప్పుడు వింటున్నారో వాళ్ళ ముఖంలో వచ్చినటువంటి మార్పుల్ని గమనించినటువంటి పరీక్షణ మహారాజు వాళ్ళ కోసం ఈ ప్రశ్న అడగడం అనేటువంటి జరిగింది. సో ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారో చూద్దాం. నెక్స్ట్ సుఖదేవ్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇందాక నాకు అన్మ్యూట్ సరిగా స్ట్రక్ అయిపోయింది ప్రభుజీ. ఓకే చదవండి మాతాజీ. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. ఉక్తం పురస్తాదేతత్తే చైద్య సిద్ధిం యదాగతః. ఉక్తం పురస్తాదేతత్తే చైద్య సిద్ధిం యదాగతః. ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజ ప్రియాం. ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజ ప్రియః. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విషయమును నీకు పూర్వమే వివరించి ఉంటుంది. కృష్ణుణ్ణి ద్వేషించిన శిశుపాలుడే సిద్ధిని బడసి ఉండగా ఇక భగవంతుని ప్రియభక్తులను గురించి వేరుగా చెప్పనేల. ప్రభుపాదుల వారి భాష్యం, బద్ధజీవుల ఆధ్యాత్మిక స్వభావం మాయచే కప్పబడినను శ్రీకృష్ణుణ్ణి సర్వశక్తి సంపన్నమగు ఆధ్యాత్మిక స్వభావము ఏ శక్తి చేతను ఎన్నడూ కప్పబడదు. యథార్థమునకు ఇతర శక్తులన్నీ అతని శక్తియే. అవి అతని ఇచ్చానుసారమే వర్తించుకుంటుంది. సృష్టి స్థితి ప్రళయ సాధనా శక్తి రేఖ ఛాయేన యస్య భువనాన్ భీభర్తి దుర్గా ఇచ్చాను రూపమపి యస్య చ చేష్టతే సర్. భగవత్ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములను కావించడు దుర్గాదేవి భగవంతుని శక్తి స్వరూపమై ఉండి నీడవలే అతని కోరికను అనుసరించి చలించి చిండిను ఇవి అని బ్రహ్మ సమిత 5.44 నందు తెలుపబడినది. భగవానుని ఆధ్యాత్మిక ప్రభావము అతని గురించి ఇతరులకు గల అవగాహనపై ఆధారపడి ఉండని కారణమున కృష్ణుని ఎడ గోపికలకు గల సహజమగు ప్రేమ వారి ఆధ్యాత్మిక సిద్ధికి పూచి అయినది. మహనీయులగు మధ్వాచార్యులు ఈ సందర్భమున స్కంద పురాణము నుండి ఈ కింది శ్లోకములను ఉదహరించది. కృష్ణ కామ స్థదా గోప్యస్త గోప్తస్తత్వ దేహం దివగతాహ సమ్యక్ కృష్ణం పరబ్రహ్మ జ్ఞాత్వాం కాలాత్ పరం వాయు. కృష్ణుణ్ణి వాంఛించినటువంటి గోపికలు ఆ సమయమున తమ దేహములను త్యజించి ఆధ్యాత్మిక లోకములకు వెడలిరి. శ్రీకృష్ణుడు పరబ్రహ్మమని చక్కగా ఎరిగి ఉన్న కారణమున వారు కాల ప్రభావం తరించింది. పూర్వం చ జ్ఞాన సంయుక్తస్తత్రాపి ప్రాశస్తస్తాద అతస్తస్తం పరం బ్రహ్మ గతి రాసిన్న కామతాహ. గోపికలలో అధిక శాతము తమ పూర్వ జన్మలకు ముందు అది వరకే పూర్తిగా దివ్య జ్ఞానయుతులై ఉండేది. ఆ జ్ఞానం వలనే వారు పరబ్రహ్మమును పొందగలిగిరి, కానీ కామం వలన కాదు. నతో జ్ఞానం రుతే మోక్షాన్ నన్యహ పనే పంచేస్తి హి శృతి కామయుక్త తదా భక్తి జ్ఞానం చాతో విముక్తిగాహ. ఆధ్యాత్మిక జ్ఞాన రహితముగా ముక్తికి యుక్తమగు పటమే లేదని వేదములు తెలుపుచున్నవి. బాహ్యమునకు కామాసక్తులకు గోపికలు భక్తి జ్ఞానములను కలిగి ఉన్నదనే మోక్షమును బడసి ఉన్నది. అతో మోక్షాపి తాసాం చ కామో భక్త్యాను వర్తతే ముక్తి శబ్దోదితో చైద్య ప్రావృత్తో ద్వేష భాగినః. ఈ విధముగా వారి ముక్తి యందును విశుద్ధ భక్తి రూపముగా కామము ప్రదర్శితమయ్యను. నిజన్మునకు దేనిని మనము ముక్తి అని పిలుతుమో అది శిష్పాలుని వంటి అసూయపరులకైనా లభించను కదా. భక్తి మార్గి పృథాన్ ముక్తి మాగా విష్ణు ప్రసాదక కామస్వ శుభ కృచ్ఛాపి విష్ణు భక్త విష్ణు ప్రసాద కృత్. భక్తి యోగ పదమును అనుసరించు వానికి విష్ణు అనుగ్రహముచే ముక్తి ఉపఫలముగా లభించగలదు. సాధారణముగా కామము దురదృష్టమును కలగజేయనుదేనను అట్టి వ్యక్తి యొక్క కామం విశుద్ధ భక్తి అందు ప్రదర్శితమైనప్పుడు విష్ణు కరుణను కలగజేయును. ద్వేషి జీవ యుతం చాపి భక్తాం విమోచయేత్ అహో అతి కరుణ విష్ణు శిశుపాలస్య మోక్షణ.
విష్ణు భగవానుడు ఈశాల్యు భక్తులనైనను రక్షించును. శిశుపాలునికే మోక్షము నొసిగినటువంటి అతని అమిత కరుణను చూడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని దయాదుడు. దివ్య శోభతో అలరారే రుక్మిణీ దేవిని శ్రీకృష్ణుడు అపహరించినప్పుడు అతడు మిగిలిన అవమానితుడయ్యను. ఆమెనే వివాహం చేసుకోని వలన అతడు పట్టుబట్టి ఉండెను. పలు ఇతర కారణముల చేతను శిశుపాలుడు శ్రీకృష్ణుడి ఎడ ద్వేషముతో దహించుకొని పోతుండెను. చిట్ట చివరకు రాజసూయ యజ్ఞ మహాసభలో అతడు వెర్రిగా శ్రీకృష్ణుణ్ణి అవమానపరచగా అప్పుడు దేవదేవుడు నిస్సంకతో అతని శిరమును ఖండించి మోక్షమును ప్రసాదించెను. మృత కళేబరం నుండి శిశుపాలుని తేజోమయముగా ఆత్మ కైకెసి శ్రీకృష్ణు యందు లీనమగుటను అచట ఉపస్థితులై ఉన్న ఎల్లరను గాంచరి. వైకుంఠమునందు ద్వారపాలికనుగా ఉండి శాపవశస్తి ధరణిపై దానవునిగా జన్మించిన వాడే శిశుపాలుడని సప్తమ స్కందమునందు వివరించినది. పరిస్థితిని అంతటినీ గాంచి ఉన్నటువంటి భగవానునిచే శిశుపాలుడే మోక్షమును బడిసి ఉండగా శ్రీకృష్ణుని సర్వాధికముగా ప్రేమించినట్టు గోపికల గురించి వేరుగా పలుకుని దేవుని. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో ఇక్కడ పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్న, మరి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా భావించట్లేదు, అలాంటప్పుడు శ్రీకృష్ణుడు పరపురుషుడిగానే వాళ్ళు భావించారు, పరపురుషుడి మీద ప్రేమను పెంచుకున్నటువంటి వాళ్ళకి గుణప్రభావరహితం ఎలా అయిపోయారు అనేటువంటిది ప్రశ్న. వాళ్ళు ఎలా ఆధ్యాత్మిక దేహాలను పొందగలిగారు అనేటువంటిది ప్రశ్న. అయితే పరీక్షణ్ మహారాజుకి మరి సుఖదేవ గోస్వామి ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటి అనంటే, శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమ అనేటువంటిది దివ్యమైనటువంటిది. ఓకే, అయితే శ్రీకృష్ణుని ద్వేషిస్తూ కూడా తలుచుకున్నా కానీ వానికి లాభమే జరుగుతుంది. అలాంటిది గోపికులు శ్రీకృష్ణుని ప్రేమిస్తూ తలుచుకున్నారు. మరి శిశుపాలుడు శ్రీకృష్ణుని దేవాదిదేవుడు అని భావించకపోయినా శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి ద్వేషిస్తూ శ్రీకృష్ణుని నిరంతరం తలుచుకున్నప్పటికీ ఆయన శరీరం ఆధ్యాత్మికంగా మారిపోయింది, ఆయన దివ్యంగా మారిపోయారు. ఎందుకు? ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన స్వయంగా భగవంతుడి యొక్క ద్వారపాలకుడు, జయా విజయంలో ఒకడు. పూర్వ జన్మలోనే వాళ్ళకి భగవంతుడితో సాన్నిహిత్య సంబంధం అనేటువంటిది ఉంది. వాళ్ళు శాప కారణంగా ఇక్కడికి వచ్చారు, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి లేకపోలేదు. ప్రస్తుతం వాళ్ళు ఈ జన్మలో ప్రస్తుతం ఆ అజ్ఞానాన్ని ప్రదర్శించారు అంతే. అంత మాత్రాన ఆ అజ్ఞానాన్ని ప్రదర్శించినంత మాత్రాన వాళ్ళేమి కృష్ణుడికి దూరం కాలేదు. వాళ్ళు నిరంతరం కృష్ణుడిని స్మరిస్తూ ఉన్నారు. ఆ శాప కారణంగా కృష్ణుడిని ద్వేషిస్తున్నాడు. అది ద్వేషభావంతో అయినా సరే, అది ప్రేమభావంతో అయినా సరే, మన నాలుగు మీద కనుక కృష్ణనామము అనేటువంటిది కనుక వచ్చింది అని అంటే దాని వలన మనకు కలగాల్సినటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుంది. అలానే కంసుడిని కూడా చూడండి, కంసుడు కూడా నిరంతరం కృష్ణుడిని స్మరించాడు. కానీ కంసుడు నిరంతరం కృష్ణుని స్మరించడానికి కారణం కృష్ణుడి మీద ప్రేమ కాదు, కృష్ణుడి మీద ద్వేషం. మరి ద్వేషపూరితంగా స్మరించినటువంటి కంసుడు శిశుపాలుడు లాంటి వాళ్ళకే ముక్తి లభించినప్పుడు మరి ప్రేమతో కృష్ణుడిని తలుచుకున్నటువంటి గోపికలకి ఎందుకు ముక్తి లభించదు అనేటువంటిది ఇక్కడ సమాధానంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 14. మంగతాయర్ మాతాజీ. నృణాం నిశ్రేయ సార్థాయ వ్యక్తిర్ భగవతో నృపాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నృణాం నిశ్రేయ సార్థాయ వ్యక్తిర్ భగవతో నృపాం. అవ్యయస్య ప్రయే ప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. అవ్యయస్య ప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. వారి భావం, రాజా దేవదేవుడు అవ్యయుడు అప్రమేయుడు గుణములకు నియామకుడు గనక వాటి చేత అంటబడడు. ఈ భౌతిక జగత్తులో అతని ఆవిర్భావము మానవులకు మహోన్నత లాభం చేకూర్చడకే ఉద్దేశింపబడినది. భాష్యము, శ్రీకృష్ణుడు జనసామాన్యములకు లాభం చేకూర్చడకే అవతరించను గనక అందరికన్నను ఎక్కువగా తను ప్రేమించిన అమాయక వ్రత స్త్రీలను అతడు ఎందుకు నిర్లక్ష్యపరచును? భగవానుడు తను సిద్ధ భక్తులకు అర్పించుకొని నన్ను అపరిమితుడైన కారణం అతడు అవ్యయుడు.
అతడు నిర్గుణుడు, భక్తి గుణరహితుడు కూడా అయ్యున్నాడు. కనుక అతనితో సన్నిహిత సంబంధం కలిగిన వారు అదే ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఎందుకు శ్రీ కృష్ణుడు గుణాత్ముడు అనగా ప్రకృతి గుణము లేదా వాటి వెనుక మోహపురుషుడుగా ప్రకృతి గుణములు అతని శక్తి అయిన కారణమా అతనిపై ప్రభావం చొప్పజాలవు. ధన్యవాదాలు ప్రభుజీ కృష్ణ. సో ఇంకొక కారణం చెప్తున్నారు. ఇందాక చెప్పినటువంటి ఒక కారణము ఏమిటి అని అంటే, అది ద్వేషంతో చేస్తేనే లాభం వస్తున్నప్పుడు ప్రేమతో చేస్తే ఎందుకు లాభం రాదు అనేటువంటిది మొదటి సమాధానం. ఇక రెండవ సమాధానం, శ్రీకృష్ణుడు ఈ భూమి మీద అవతరించింది ఎందుకు అని అంటే అందరినీ నిర్గుణులుగా చేయడం కోసం. ఆయన లీలలు జన్మ కర్మ దివ్యమైనటువంటివి. ఆ జన్మ కర్మల యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మనకి గుణప్రభావం నుంచి బయటపడదు. మరి మనకి కృష్ణుడి మీద ప్రేమ ఉందా? ఎంతమంది కృష్ణుడి మీద నిజమైనటువంటి సహజమైనటువంటి ప్రేమ ఉంది? అందరికీ లేదు, ఉన్నది అని అనుకుంటున్నాం మనం. కొంతమందికి నిజంగా ఉండుండొచ్చు, కొంతమందికి నిజంగా ఉండుండకపోవచ్చు. కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు కాబట్టి కృష్ణుడిని మనము అంగీకరిస్తున్నాం కాబట్టి మనం కృష్ణుడి దగ్గరికి వస్తున్నాము, కృష్ణుడి లీలలు వింటున్నాము. అంతేకాని సహజమైనటువంటి ప్రేమ మన హృదయంలో మొలకెత్తి ఆ సహజమైనటువంటి ప్రేమను వ్యక్తం చేయడం కోసం మనమేం కృష్ణుడి గురించి దగ్గరికి రావట్లేదు, అందరూ రావట్లేదు. మరి అలాంటప్పుడు కృష్ణుడి యొక్క జన్మ కర్మ ఈ రెండింటిని వినడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే సహజమైనటువంటి ప్రేమ మేలుకొల్పబడుతుంది మనలో. అంటే కృష్ణుడు ఈ అనేక అవతారాలు తీసుకొని ఎందుకు ఈ భూమి మీద అవతరిస్తున్నారు అని అంటే బద్ధజీవులమైనటువంటి మనల్ని ఉద్ధరించడానికి. మరి బద్ధజీవుల్నే ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి లీలల ద్వారా లాభం పొందుతున్నప్పుడు మరి గోపికలకి ఎందుకు లాభం రాదు? గోపికల్ని ఎలా ఉపేక్షిస్తారు శ్రీకృష్ణ భగవానుడు? మనల్నే ఉపేక్షించట్లేదు కృష్ణుడు. అలాంటిది ప్రేమ భావంలో ఉన్నటువంటి గోపికలని ఎలా ఉపేక్షిస్తారు? కాబట్టి కృష్ణుడు దేవాదిదేవుడు అని తెలియనవసరం లేదు. కృష్ణుడిని ప్రేమిస్తే చాలు, కృష్ణుడు వాళ్ళని ఉపేక్షించరు అనేటువంటి విషయం ఇక్కడ ఈ ఈ పరీక్షణ్ మహారాజు వేసినటువంటి ప్రశ్నకి సుఖదేవ గోస్వామి సమాధానంతో అర్థమవుతుంది. నెక్స్ట్ 15వ శ్లోకం, లతా మాతాజీ. కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదమేవ చ. కామం క్రోధం భయం స్నేహం ఐక్యం సౌహృదమేవ చ. నిత్యం హరో విదధతో యాంతి తన్మయతాం హితే. నిత్యం హరో విదధతో యాంతి తన్మయతాం హితే. హరే కృష్ణ ప్రభుజీ. ఏ మానవులు తమ కామమును క్రోధమును భయమును స్నేహమును ఐక్యమును లేదా బాంధవ్యమును నిరంతరము నేరుగా శ్రీహరియడ చూపుదురు వారు అతని భావమునందు లగ్నము కాగలరు. భాష్యం ప్రభుజీ. శ్రీకృష్ణుడు విశుద్ధ ఆధ్యాత్మిక స్వరూపుడు. ఏదియో ఒక విధముగా అతని ఎడ అరుణక్తులైన తన్మయ భావమును పొందిన వారెవరు ఆధ్యాత్మిక స్థితికి చేరగలరు. ఆ దేవదేవుని సాన్నిధ్యము యొక్క పరమ స్వభావమే ఇది. గోపికలను గురించి పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు ఈ శ్లోకమున సుఖదేవ గోస్వామి సమాధానమును పూర్తి చేసెను. శ్రీకృష్ణుని పరమ అంతరంగిక లీల అయిన రాసలీల వర్ణనమును సుఖదేవుడు ఆరంభించగా దానిని ఆకర్షించుచున్న ఇతరుల యొక్క లేదా భవిష్యత్తులో ఈ అద్భుత మగు కథను వినడి వారి యొక్క సందేహములను తొలగించుటలో పరీక్షిత్తు తోడ్పడసాగెను. గోపికలు మాయాతీతులకు ముక్తాత్మలని దృఢముగా ప్రకటించడి ఒక శ్లోకమును శ్రీల మధ్వాచార్యులు స్కంద పురాణము నుండి ఇట్లు ఉదహరించిరి. భక్త్వాహి నిత్య కామిత్వం నతు ముక్తిం వినా భవేత్ అత కామితయా వాపి ముక్తిర్భక్తి మతాం హరౌ. శ్రీకృష్ణుని ఎడ విశుద్ధ భక్తియుత మగు మధుర రసాకర్షణము ముక్తులు కాని వారి ఎందు ఉత్పన్నము కాజారదు. కనుక మధుర రస భావనలో శ్రీహరి ఎడ అనురక్తులైన వారును అదివరకే ముక్తాత్ములై ఉన్నారు.
శ్రీకృష్ణుడి యెడ కేవలము కామభావంతో మనుషుడు ముక్తిని జాలడని దానికి విశుద్ధ భక్తితో మధుర రసాకర్షణము కలిగి ఉండవలెననేది ముఖ్య విషయమును స్పష్టపరచుటకు శ్రీల మధ్వాచార్యులు పద్మపురాణము నుండి ఇట్లు ఉదహరించిరి. స్నేహభక్త సదా దేవా కామిత్వే నాప్సరస్త్రియః కాశ్చిత్ కాశ్చిన్న కామేన భక్త్యా కేవల ఏవతు. దేవతలు సదా భగవంతుని ఎడ భక్తిని కలిగి ఉందురు. స్వర్గలోక వనితలగు అప్సరసలు అతని ఎడ కామభావంను కలిగి ఉందురు. అయినను వారిలో కొందరు దేవదేవుని ఎడ కామరహిత మగు విశుద్ధ భక్తిని చూపుదురు. కేవలము ఈ అప్సరసలకే ముక్తికి యోగ్యులై ఉన్నారు. ఏలయన విశుద్ధ భక్తి లేనిదే ఎవ్వరును మోక్షంను బడయజాలరు. కనుక కామరహితము కానిదే భక్తియుత సేవ యోగ్యము కాజాలదు. మధుర రస సంబంధంతో గోపికలు పొందినట్టి శ్రీకృష్ణ సాహచర్యంను ఎవ్వరును చులకనగా చేయరాదు. భగవంతునితో గల ప్రత్యక్ష సంబంధం యొక్క గంభీరతను చూపుటకు శ్రీల మధ్వాచార్యులు వరాహ పురాణము నుండి ఈ క్రింది శ్లోకములను దృష్టాంతంగా చెప్పిరి. పతిత్వేన శ్రియోపాస్యో బ్రహ్మణా మే మే పితేతి పితేతి చ పితామహ పితామహ మహతాయేన్ మహతాయాన్వేషాం త్రిదశనాం జనార్దన. లక్ష్మీదేవి జనార్దనుని తన భర్తగా ఆరాధించగా బ్రహ్మదేవుడు అతన్ని తన తండ్రిగాను ఇతర దేవతలు అతనిని తమ పితామహునిగాను ఆరాధించురు. ప్రపితామహో మే భగవానితి సర్వజనస్య తు గురు శ్రీ బ్రహ్మణో విష్ణు సురాణాం చ గురుర్గురు. ఈ విధంగా జనసామాన్యము దేవదేవుడు మా పితా మా ప్రపితామహుడు అని తలతురు. విష్ణు భగవానుడు బ్రహ్మకు గురువు కనుక సుగురువునకు గురువని తెలియబడినాడు. గురు బ్రహ్మస్య జగతో దైవం విష్ణు సనాతన ఇత్యేవోపాసనం కార్యం నాణ్యధాతు కథంచన. బ్రహ్మదేవుడు జగద్గురువు విష్ణు భగవానుడు నిత్య ఆరాధ్య దైవము. ఈ అవగాహనతోనే ఎల్లరూ భగవంతుని ఆరాధించవలెను. ఈ దేహములు సర్వజనులకు అన్వయించును కనుక భగవంతునితో సన్నిహిత సంబంధమనేది మహోన్నత స్థితిని సాధించినంత వరకు ఎల్లరూ ఈ ఆదేశములను పాటించవలెను. బృందావన గోపికలు మహోన్నత ముక్త జీవులు. శ్రీకృష్ణునితో వారి లీలలు విశుద్ధ ఆధ్యాత్మిక కలాపములు అనుటకు కావలసినంత నిదర్శనము కలదు. ఈ విధానమును మనస్సులో ఉంచుకొనినప్పుడే ఈ అధ్యాయమును మనము చక్కగా అవగతము చేసుకోనగలము. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎవరెవరైతే శ్రీకృష్ణ భగవానుడి భావాన్ని కలిగి ఉంటారో, అది ఏ భావమైనా కావచ్చు, కామము క్రోధము భయము స్నేహము ఐక్యం అది ఏదైనా సరే కలిగి ఉంటే, వాళ్ళు ఆ భావంలోకే అంటే శ్రీహరి ఎడ చూపుతారు. ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం భగవంతుడి ఎడ మాత్రమే చూపుతారు. వాళ్ళు అతని భావం నందే లగ్నమవుతారు అని చెప్తారు. అంటే కృష్ణ చైతన్యంలోకి వచ్చినట్లు అనమాట వాళ్ళు. అయితే యాక్చువల్గా మనకి ఆచార్యులు చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే, మనము అలాంటి క్రోధభావంతో లేకపోతే ద్వేషభావంతో కృష్ణుని స్మరించడం కరెక్ట్ కాదు. ఓకే, కృష్ణుని మనము ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి కృష్ణుని స్మరించాలి, ప్రేమతోటో లేకపోతే తండ్రి అను. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క బంధాన్ని కలిగి ఉంటారు. లక్ష్మీదేవి కృష్ణుణ్ణి భర్తగా భావిస్తుంది, కానీ బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి తండ్రిగా భావిస్తాడు. ఇతర దేవతలందరూ కృష్ణుణ్ణి తాతగా భావిస్తారు, మనుషులు ముత్తాతగా భావిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నారు కృష్ణుడితో. మరి అలాంటప్పుడు ఆ బంధంలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు మారాల్సిందల్లా ఏంటంటే మన భావం. ఓకే, మన యొక్క చేతనం మారాలి.
అందుకనే అనుకూలమైనటువంటి భక్తి చేయాలి, ప్రతికూలమైనటువంటి భక్తి చేయకూడదు. ప్రతికూలమైనటువంటి భక్తి ఎవరు చేశారు? అసురులు చేశారు. అసురులు చేసేటువంటి ప్రతికూలమైనటువంటి భక్తి అంటే కృష్ణుని దేవాది దేవుడు కృష్ణుని మీద సహజమైనటువంటి ప్రేమ రాకుండా గానీ కృష్ణుని మీద ద్వేషము కోపము పగతోటి చేసినటువంటిది. కాబట్టి అలాంటి ఒక భక్తి అనేటువంటిది మనల్ని కృష్ణుడి యొక్క లోకానికి తీసుకువెళ్ళే విధంగా మనకు సహకరించదు. అయితే మోక్షాన్ని పొందుతాం. మోక్షం అంటే సాయుధ్య ముక్తి వరకు పోతుంది, సాధ్యమవుతుంది. అది కూడా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తే, ఎప్పుడో ఒకసారి కాదు, నిరంతరం పుట్టిన కాడి నుంచి పోయేంత వరకు నిరంతరం కృష్ణుని కనుక ద్వేషిస్తూనే ఉన్నారు అంటే మీకు సాయుధ్య ముక్తి గ్యారంటీ. సో ద్వేషించేటువంటి వాళ్ళు అంటే నాస్తికులు కూడా నిరంతరం నాస్తిక స్వభావాన్ని కలిగి ఉండాలి. మధ్య మధ్యలో కృష్ణుని మర్చిపోకూడదు. వాళ్ళు మధ్య మధ్యలో భౌతిక భావంలో భౌతికమైనటువంటి కర్మల్లో పడిపోయి కృష్ణుణ్ణి విమర్శించడం కూడా మానేయకూడదు. వాళ్ళు వాళ్ళు నిరంతరం కృష్ణుని విమర్శిస్తూ ఉన్నా కానీ వాళ్ళకి కూడా సాయుధ్య ముక్తి వస్తుంది. మరి అలాంటప్పుడు మరి గోపికలు ఉన్నటువంటిది ప్రతికూల భక్త అనుకూల భక్త. అనుకూల భక్తి గోపికలు అనుకూల భక్తి చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు కామభావము ఆభావము ఈ భావం అన్ని పక్కన పెట్టారు. వాళ్ళు చేస్తున్నటువంటిది అనుకూల భక్తి. అనుకూల భక్తి చేసినటువంటి గోపికలు గోలోక బృందావనానికి తీసుకెళ్ళకుండా ఉంటారు. కృష్ణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరినీ తీసుకుని వెళ్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అనుకూల భక్తి యొక్క ప్రభావం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ.